సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంక్య సూర్యనారాయణమూర్తి గారు సూర్యశ్రీదైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి మహా శ్రీ గురుభ్యోన్మహా హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం సెప్టెంబర్ నెల మూడవ తారీఖుల గాయతూ సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం కుంభరాశి వారికి ఐదు గ్రహాలు వక్రించి ఉన్నటువంటి ఈ వారంలో పరిస్థితులు కొంత సానుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి గత కొద్ది వారాలతో పోల్చుకుంటే వక్రించినటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరగడం షష్టస్థానమందు శుక్రుడు వక్రించి ఆ వక్రత్యాగం జరగడం గురు రాహువులు అలాగే జన్మరాశి ఎందు సంచారం చేస్తూ ఉండేటువంటి శనేశ్వరుడు వక్రించడం అలాగే భాగ్యస్థానమందు కేతు వక్రించడం సప్తమ స్థానముందు బుద్ధుడు వక్రించడం ఇలా గ్రహములు ఎప్పుడైతే తిరోగమనంలో ఉన్నాయో ఆ గ్రహాలు ఇచ్చేటువంటి వ్యతిరేక ఫలితాలు కొంతవరకు తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది మరీ ముఖ్యంగా పాప గ్రహాలుగా అభివర్ణించబడినటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వక్రస్థితి కొంత ఆ తీక్షణతని తగ్గించి పెంచుతూ ఉండేటువంటి పరిస్థితులు ఈ గ్రహగతుల్లో కనబడుతూ ఉన్నాయి మొత్తం మీద కుంభరాశి వారికి ఇందులో ఏ గ్రహము కూడా అనుకూలించలేకపోయినప్పటికీ తొమ్మిది గ్రహాలలో దాదాపుగా చంద్రుడితో సహా తొమ్మిది గ్రహాలు కూడా ప్రతికూలంగా ఉండేటువంటి పరిస్థితుల్లో ఈ వక్రించినటువంటి గ్రహాల వల్ల ఆ వక్రగతిలో వచ్చేటువంటి కిరణాల తాలూకు ప్రభావం వల్ల ఆ తీవ్రత అన్నది కొంత తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది ప్రత్యేకించి ఈ వారంలో ఉద్యోగంలో వచ్చినటువంటి ఇబ్బందులు కానీ దాంపత్య జీవనంలో వచ్చినటువంటి విభేదాలు కానీ కొంత తగ్గుముఖం పట్టి కొంత పరిస్థితులు శాంతించడానికి అవకాశం ఉన్నది చాలా కాలం తర్వాత మానసిక ప్రశాంతత ఏర్పడడానికి అవకాశం ఉంటుంది ప్రతి చోట కూడా మనం పనిచేసేటువంటి ఆ పని తాలూకు ఆ శ్రమ ఏంటి ఎంత కష్టపడుతున్నాం ఏ విధంగా ముందుకు సాగుతున్నాం అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనిస్తారు మరీ ముఖ్యంగా మీ కృషికి తగినటువంటి ప్రతిఫలం ఈ వారంలో లభించడానికి అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అందడానికి అలాగే మీరు చేసేటువంటి పనిలో ఇతరుల తాలూకు సహాయ సహకారాలను కూడా ఆశించచ్చు ఈ వారం లాగాయూ కానీ దాంపత్య జీవనంలో మాత్రం కొన్ని సమస్యలు కనబడుతూ ఉన్నాయి చిన్న చిన్న సమస్యలు పెద్దవిగా మారేటువంటి ఇబ్బందులు గోచరిస్తూ ఉన్నాయి బద్ధకం చాలా ఎక్కువగా ఉంటుంది ప్రతి పనిని కూడా వాయిదా వేసుకునేటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి అంతేగాక చెప్పుడు మాటలు విని వారి మీద కొంత చెడు అభిప్రాయాన్ని మీరు పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చెప్పుడు మాటలు వినవద్దు ఏదైనా చూస్తేనే కానీ మీరు దేని గురించి కూడా ఒక నిర్ణయాన్ని తీసుకోకూడదు విద్యార్థిని విద్యార్థులకి కాలమంత అనుకూలంగా లేదు అలాగే ఉద్యోగ వ్యాపారస్తులకి కొంత సానుకూల పడుతుంది ఈ గ్రహస్థితి ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలకి మాత్రం ఈ గ్రహస్థితి కొంత ఉపశమనాన్ని కలిగించడానికి అవకాశం ఉంటుంది కుంభరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై మంగళవారము శనివారము ప్రత్యేకించి ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయాలని సందర్శనం చెయ్యాలి ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు గోమూత్రాన్ని ఆ స్నానం చేసేటువంటి నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయడము అలాగే మనం తాగేటువంటి నీటిలో చిన్న ఆ గోమూత్రాన్ని కలుపుకొని ప్రతిరోజు కూడా మనం తాగుతూ ఉండడం ద్వారా సమస్త దోషాలు కూడా ఈ రాశి వారికి తొలగిపోతాయి సర్వగ్రహపీడలు కూడా తొలగిపోతాయి ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య తొమ్మిది వర్ణము తెలుపు